sound. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కోటికుప్పల సూర్యారావు గారు ఈరోజు మన అతిథిగా ఉన్నారు. ఆయన మనసులో మాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈరోజు యువత మీరు కనుక పరిశీలిస్తే 20 ఏళ్ల వయసుకే 60 ఏళ్ళు అనుభవాన్ని వాళ్ళు చూసేస్తున్నారు. అంటే 25 ఏళ్ల వయసులో మ్యారేజ్ అయిపోతుంది, తర్వాత 6 నెలలకి 1 ఇయర్కి విడాకులు అయిపోతున్నాయి, ఆ తర్వాత వాళ్ళు జీవచ్చలల్లా కూడా బతుకుతున్నారు. అసలు ఈ పరిస్థితికి దారితీసినటువంటి కారణాలు ఏంటి? యువతలో వస్తున్నటువంటి మార్పుల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తే సాఫ్ట్వేర్ అనేటటువంటి ఒక కొత్త కోణంలో మనం గమనిస్తే, ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది యువకులు ఇక్కడ భారతదేశంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా పగలంతా నిద్రపోవడం, రాత్రిపూట పనిచేయడం. ఎందుకని, వెస్టర్న్ కంట్రీస్లో వారికి ఆ టైంలో వాళ్ళకి ఈ డేటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్న పరిస్థితుల వల్ల, దీంతో ఆ బయోలాజికల్ క్లాక్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళకి. అంటే సాధారణంగా పనిచేసే టైంలో నిద్రపోతున్నారు, నిద్రపోతున్న టైంలో పనిచేస్తున్నారు. ఈ బయోలాజికల్గా వచ్చినటువంటి ఈ మార్పుల వల్ల, అంటే ఈ బయోలాజికల్ క్లాక్లో వచ్చినటువంటి మార్పు వల్ల వారి యొక్క హార్మోనల్ సమతుల్యాలు కూడా దెబ్బతినడం, అలాగే చాలామంది మీరు అన్నట్టుగానే 20 ఏళ్ల వయసులోనే 25 ఏళ్ల వయసులోనే దాంపత్య జీవనం అంటే వైరాగ్యం, అలాగే చాలామంది వారి యొక్క పార్ట్నర్స్ అంటాను నేను, అంటే భార్యలు పెళ్ళైన తర్వాత వచ్చి ఇటీవల కాలంలో పెళ్ళి ఇప్పటికి 2 ఏళ్ళు అయింది కానీ ఒక్కసారి కూడా మేము వైవాహిక జీవితంలో పాల్గొనలేదని చెప్పిన సంఘటనలు చాలా కోకొలు ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే 25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఆ సెక్షువల్ డ్రైవ్ వేరే ఉంటుంది. అది అటువంటి వాడు కూడా మరి వైవాహిక జీవనం చేసుకోలేకపోతున్నారంటే అది మంచి లక్షణం కాదు. అంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం కావాలన్నా, ఆరోగ్యవంతమైన యువత కావాలనుకున్నా, సెక్షువల్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెల్దియర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. దీనికి ఒకటి ఈ బయోలాజికల్ డిస్టర్బెన్స్, రెండోది ఏంటంటే తక్కువ వయసులోనే ఎక్కువ సంపాదించాలనే కోరిక, స్ట్రెస్, స్ట్రెయిన్, పరుగుల జీవితం, నిరంతరం కూడా ఎవరితోనో పోల్చుకొని మనం ఎందుకు అంత సంపాదన లేదన్నటువంటి ఆలోచనలో వాళ్ళు తగిన విశ్రాంతి తీసుకోకపోవడం, అంతేకాకుండా దానికి తోడు తగినటువంటి పోషకాహారం తీసుకోకపోవడం, అయితే ఓ పిజ్జాతో గడిపేయడం జీవితం అంతా, లేకపోతే మధ్యాహ్నం భోజనం మానేయడం, ఇటువంటి అనారోగ్యమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి అలవాట్ల వల్ల కూడా యువతలో ఈవేళ సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోయింది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో పెళ్ళి అయిన తర్వాత కూడా పూర్వ రోజుల్లో పిల్లలు సహజం కలగకపోవడం ఒక 15% ఉండేది. అంటే 100 మందిలో ఒక 15% వరకు మాత్రమే, అంటే 15 వరకు మాత్రమే పిల్లలు ఎదురుండేవారు. ఈవేళ మీకు 100 మందిలో 25 వరకు కూడా పిల్లలు కలగకపోవడం. అసలు దీనికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఇంద్రియం ఆరోగ్యవంతంగా తయారు కావడం, లోపభూషినటువంటి స్పెర్మ్ తయారు కావడం, అండ్ వస్తున్నటువంటి వాతావరణ మార్పులు, ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ కాలుష్యం, తర్వాత ఈవేళ ఒక్క ఆహారం కూడా మనకి పెస్టిసైడ్స్ లేకుండా పడినటువంటి ఆహారం దొరకట్లేదు. ఈ ప్రతి పెస్టిసైడ్ కూడా ఏం చేస్తుంది ఉంటుందంటే, మీరు యాపిల్ పళ్ళు చూడండి, లేకపోతే మీరు జామకాయలు చూడండి, వంకాయలు చూడండి, ప్రతిదాని మీద ఈ పెస్టిసైడ్స్ వేసినందువల్ల ఆ పెస్టిసైడ్స్ సరాసరి ఎంతో కొంత ట్రేసెస్ మనం ఆహారంలో తీసుకోవడం వల్ల దానివల్ల కూడా
శారీరకమైనటువంటి ఆరోగ్యం దెబ్బతినడం, హార్మోన్లు టెస్టోస్టెరోన్ లాంటి హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి కావడం, అరుదైన కేసుల్లో ఇవాళ క్యాన్సర్లకు గురి కావడం మనం చూస్తున్నాం. కాబట్టి యువతలో ఈ చేంజ్ చూసాం మనం. ఇతర దేశాల్లో కూడా ఇప్పుడు నేను అమెరికాలో వర్క్ చేశాను, లండన్లో పనిచేశాను నేను, తర్వాత జర్మనీలో చూశాను, అక్కడ యువతలో ఇటువంటి ఆరాటం లేదు. భారతీయ యువతలోనే ఈ ఆరాటం కనిపిస్తుంది. ఇప్పటికైనా మనం ఈ భారతీయ యువతలో అంటే హ్యాబిచువల్గా మార్పులు వచ్చి వారిలో కొత్త కోణంతో జీవితాన్ని ఆస్వాదించాలి, జీవితం చాలా విలువైనది, జీవితం ఆరోగ్యంగా చూసుకోవాలి, సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు, ఈ స్ట్రెస్ తర్వాత స్ట్రెయిన్ఫుల్ లైఫ్ ఇంపార్టెంట్ కాదు అనుకునేటటువంటి ఆలోచన రావాలి. అలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఆరోగ్యవంతమైన యువతను మనం చూడగలం. లేకపోతే ఇంకా రానున్న రోజుల్లో కూడా యువత రకరకాలైనటువంటి మానసికమైనటువంటి వ్యాధులకు గురైపోతున్నారు, డిప్రెషన్కి గురైపోతున్నారు. ఈవేళ ఒక అధ్యయనం ప్రకారం మన భారతదేశంలో రమారమి 25 ఏళ్ళు 35 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి వారిలో 27% వరకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే వారు అనుకున్నటువంటి సాధించలేకపోవడం కావచ్చు, లేదా వారు ఉన్నటువంటి ఆలోచనలు తగ్గినటువంటి వాతావరణం లేకపోవడం కావచ్చు. కాబట్టి ఓవరాల్గా మనం సమాజంలో కొత్త రకమైన మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలండి. ఇప్పుడు యువతను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీకు వచ్చే కేసును కూడా మీరు త్వరగా స్టడీ చేస్తుంటారు. హై బీపీ ఉంది, అదే షుగర్ ఉంది, ఒకప్పుడు ఒక 35 ఇయర్స్కో 40 ఇయర్స్కో ఇవి జనగా అందరికీ వచ్చేది. కానీ ఈరోజు 20 ఇయర్స్కి 21 25 ఇయర్స్కి వచ్చి కూడా ఈ హై బీపీ అనేది, డయాబెటీస్ అనేది రెండో వస్తున్నాయి. దీనివల్ల కూడా ఈ మీరు అన్నట్టు ఈ వైవాహిక జీవితానికి ఇంపార్టెన్సీ లేదా అపశకత్వం ఏదైనా అనొచ్చు, ఈ పరిస్థితులు కూడా ఎక్కువ దారితీస్తున్నాయి. ఇది ఎంత ఇది వాస్తవం ఉందంటారు? బ్లడ్ ప్రెషర్కి కారణాలు అనేక ఉన్నాయండి. జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అలాగే శారీరకంగా కిడ్నీ లోపాలు ఉండొచ్చు, లేకపోతే రక్తనాళ లోపాలు ఉండొచ్చు. అటువంటి కారణాలు బ్లడ్ ప్రెషర్ రావడం ఉంది. కాకపోతే యువతలో నేను ఒకటే గమనించింది, స్ట్రెస్ఫుల్ లైఫ్ అండి. పొల్యూషన్ ఒకటి, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఒకటి, ఆహారం కల్తీలు చేసేయడం ఒకటి. వీటి వల్ల కూడా అతి తక్కువ వయసులో ఇటీవల కాలంలో అంటే 2 దశాబ్దాల్లో భారతదేశ ఆరోగ్య ముఖ్యత్వం మనం గమనిస్తే అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్స్, పొల్యూషన్, ప్రతిదీ కల్తీ, నీరు కల్తీ, పాలు కల్తీ, ఆహారం కల్తీ, వీటి వల్ల కూడా ఈవేళ రకరకాలైనటువంటి రక్తపోటు, తర్వాతనేమో షుగరు, తర్వాత ఈవెన్ మెదడు అంటే బ్రెయిన్ మెనింజైటిస్ ప్రాబ్లమ్స్, తర్వాత బ్రెయిన్ పొరల్లోనేమో నీరు చేరడం, తర్వాత ఇటువంటి రకరకాల వ్యాధులు గురవడం మనం చూస్తున్నాం. రెండవది ఏంటంటే యువతలో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్కి వాళ్ళు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసి ప్రాణాయామం, యోగా. ఇంకోటి ఏంటంటే నేను మా క్లినిక్లో చూస్తుంటాను, 35 ఏళ్ళకే షుగరు ఏ అంటే ఫాస్టింగ్ షుగరు 350 మిలీగ్రాములు ఉన్నవారు కూడా చూస్తుంటాం. వారికి డైట్ గురించి కొన్ని సూచనలు చెప్పినప్పుడు నాకు టైం లేదండి, నేను ఇవన్నీ చేయలేనండి ఇప్పుడు అంటారు. కాదు బాబు, ప్రతిరోజు అరగంట కనీసం నడవాలి, అట్లీస్ట్ ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత 4 పిల్లర్స్ వైద్యం. ఫస్ట్ వైద్యం ఏంటంటే డైట్, రెండవది ఏంటంటే ఎక్సర్సైజ్, మూడవది ఏంటంటే బాగా తెలుసుకోవడం వ్యాధి గురించి, నాలుగవది మందులు వాడడం. మందులు వాడడమే మన ప్రధానంగా చేస్తున్నారు తప్ప మిగతా మూడు ఏమి పట్టించుకోవట్లేదు. వ్యాయామం చేయమంటే 24 గంటల్లో ఒక అరగంట కూడా 45 నిమిషాలు కూడా వారు వారి యొక్క ఆరోగ్యం కోసం వారు వ్యాయామం చేయలేకపోతే అనేక రకాలైనటువంటి జబ్బులకి గురయ్యే ప్రమాదం ఉంది. వేళ రక్తపోటే కాదు, షుగరే కాదు, ఈవెన్ సర్టన్ క్యాన్సర్స్ ఆల్సో ఇటువంటి కాలంలో మనం యంగ్ ఏజ్లో చూస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశాన్ని అంటే ముఖ్యంగా స్త్రీల్లో అత్యంత దారుణంగా అది ఈవేళ బాధిస్తుంది. కనుక ఒక ప్లాన్డ్ లైఫ్, ప్లాన్డ్ డైట్, ప్లాన్డ్ వర్కింగ్ అవర్స్ వారు ప్లాన్ చేసిన ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. అలా ప్లాన్ చేయనంత కాలం ఆరోగ్యం ఈవేళ ఇట్ ఇస్ ఆన్ ద క్రాస్ రోడ్స్ అండి. అంటే ఇప్పుడు నేను చెప్పాను హై బీపీ, షుగర్, వీటికి దీర్ఘకాలంగా కూడా మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అలాగే మీరు చెప్పారు స్ట్రెస్ఫుల్ లైఫ్,
ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల కొన్ని సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. సైక్రాటిక్ ప్రాబ్లమ్స్ కూడా మెడిసిన్స్ యువత వాడుతున్నారు. ఇలాంటి వాడకంతో పాటు మీరు అన్నట్టు ఈ డ్రగ్స్ ఒకటి, ఇలాంటి వాటికి మద్యపానం ఒకటి, సిగరెట్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఈరోజు కామన్ అయిపోయాయి. వీటి వల్ల సెక్స్వల్ లైఫ్కి ఏమైనా ఎఫెక్ట్ కలగటం కానీ, అంటే మీరు చెప్పిన ఈ మెడిసిన్స్ లాంగ్ టర్మ్లో వాడటం వల్ల కానీ, మిగతా ఇతర ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఇవేమైనా ప్రభావం చూపిస్తున్నాయా? సెక్షువల్ లైఫ్ని మనము సూక్ష్మంగా పరిశీలిస్తే, అంటే మీరు చెప్పినట్టుగానే రక్తపోటుకు వాడే కొన్ని మందుల వల్ల కూడా వాళ్ళకి ఇంపొటెన్సీ, అంటే సెక్షువల్ లైఫ్లో ముఖ్యంగా ఈడీ అంటాం. ఈడీ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే అంగస్తంభన సమస్యలు రావడం గమనించడమైంది. అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ న్యూరలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత, అంటే పెరిఫెరల్ న్యూరోపతి, అలాగే ఈ నెర్వస్ మీద, అంటే ఎప్పుడైతే ఈ షుగర్ ఎక్కువగా లెవెల్స్ని మెయింటైన్ చేయకుండా నిరంతరం హై షుగర్ లెవెల్స్ ఉన్నటువంటి బాడీస్లో వారికి ఈ న్యూరలాజిక్ డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే ఈ అంగస్తంభనం, అలాగే సెక్స్లో సామర్థ్యంగా పాల్గొకపోవడం నిర్ధారణ అయింది. తర్వాత ఏంటంటే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి వాడినటువంటి ఈవేళ ఆల్కహాల్ అమితంగా తీసుకోవడం వల్ల కానీ, అలాగే డ్రగ్స్ వాడినటువంటి వారిలో కానీ, అలాగే స్మోకింగ్ చేసిన వారిలో కానీ, వీరందరిలో కూడా దాంపత్య జీవనం మీద డైరెక్ట్ ప్రభావం ఉందండి వీటికి. కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత హెల్దీ సెక్షువల్ లైఫ్ని వాళ్ళు ఇచ్చగలుగుతారండి. అంటే చాలా వరకు కేసులు మీద మనం అబ్జర్వ్ చేస్తే ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డాక్టర్స్ దగ్గరికి రారు. ఇప్పుడు ఫీవర్ తీసుకున్నా, డయాబెటీస్ తీసుకున్నా, ఐబీపీ తీసుకున్నా, ఈవెన్ క్యాన్సర్ తీసుకున్నా డాక్టర్ దగ్గర ప్రాథమిక దశలో రాదు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వైవాహిక సమస్యలు కూడా ప్రాథమిక దశలో గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్తే దీన్ని పరిష్కరించే మార్గాలు ఏమైనా ఉన్నాయంటారు? తప్పకుండా ఉన్నాయండి. కాకపోతే మన దేశంలో సెక్షువల్ హెల్త్ అనేటటువంటిది ఒక అందరూ మాట్లాడుకునే విషయంగా అది లేదు. ఇవేళ పురాతన రోజుల నుంచి కూడా ఏంటంటే సెక్షువల్ హెల్త్ అనేటటువంటిది ఇంట్లో బామ్మ లేకపోతే ఎవరో పెద్దవారు చెప్పినటువంటి పరిస్థితి జరుగుతుండేది. ఆ కారణాలు కూడా సెక్షువల్ హెల్త్ మీద తగినటువంటి శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం పెరగలేదు మన దేశంలో. ఎండోక్రైన విభాగంలో సెక్షువల్ హెల్త్ అనేది ఒక భాగం మాత్రమే. నేను అనుకోవడం ఏంటంటే ఒక జనరల్ మెడిసిన్ లాగా, ఒక సైకియాట్రీ సబ్జెక్ట్ లాగా, లేదా ఒక వాట్ యూ కాల్ కార్డియాలజీ నెఫ్రాలజీ మాదిరిగా సెక్షువల్ హెల్త్ MD అనే కోర్స్ని భారత ప్రభుత్వం ప్రారంభిస్తే, ఆ రోజు సెక్షువల్ హెల్త్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద ప్రచారం వచ్చి దాని మీద ఉన్నటువంటి రూమర్స్ తగ్గి, అలాగే మూఢనమ్మకాలు కూడా తగ్గి, అప్పుడు సెక్షువల్ హెల్త్ గురించి జనం పట్టించుకునేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. చాలాసార్లు వాడుతున్న మందుల వల్ల వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా సెక్షువల్ హెల్త్ దెబ్బతిరే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైనా అటువంటి ప్రాబ్లం వస్తే సిగ్గుపడకుండా ఫ్యామిలీ ఫిజిషియన్స్ని లేకపోతే ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదిస్తే డెఫినెట్గా దానికి పరిష్కార మార్గం ఉంది. మీరు అన్నారు మన దేశంలో చాలామంది అనేక జబ్బుల్ని మొదట్లో అశ్రద్ధ చేస్తారు. ఇప్పుడు మీరు అన్నటువంటి షుగరు, అమితమైనటువంటి ఆకలి, అనేక సార్లు మూత్రం రావడం, రాత్రిపూట పదే పదే మూత్రాలు లెగడం, లేదా ఆకలి అమితంగా వేయడం, ఇవేమున్నా సరే అవి ప్రాథమిక లక్షణాలు అది. అలాగే ఎక్కడ లేని దాహం, ఇవి ఉండేటప్పుడు వాళ్ళు చిన్న పరీక్ష, అది 5 రూపాయలు ఖరీదు అయినటువంటి పరీక్ష చేసుకుంటే షుగర్ ఉందో తెలుస్తుంది. షుగర్ ఉందని తెలిసిన తర్వాత ఆ షుగర్ని అదుపులో పెట్టుకుంటే అందరిలాగా 70-80 జీవిస్తారు వాళ్ళు. నాకేమి లేదు అనుకుని పట్టించుకోకపోవడం. ఈ మధ్య మేము రైతు బజార్లో ఒక మెడికల్ క్యాంప్ పెట్టాము. ఆ మెడికల్ క్యాంప్లో రైతుల్లో, అంటే కాయ కష్టిస్తున్న రైతుల్లో, సాధారణ ఏమనుకుంటాం నిరంతరం కష్టపడతారు వాళ్ళు, వాళ్ళకి మంచి ఆహారం తీసుకుంటారు, పట్టబెట్టుసే మంచి ఆహారం అంటే తాజా కూరలు, ఎందుకంటే వాళ్ళే పండిస్తారు కాబట్టి తాజా పండ్లు మరి కాయధాన్యాలు తింటారు, వారికి చాలా ఆరోగ్యం బాగుంటుంది అనుకుంటే వారిలో చూస్తే రమారమి
70% మంది వాళ్ళు అంటే 100 మందిలో 70 మంది ఆ రోజు మేము పరిచేస్తున్నప్పుడు వాళ్ళు హై షుగర్ లెవెల్స్ మేము చూసాం. అంతేకాకుండా అంత వారిలో కూడా సగం మందికి వారి షుగర్ ఉందని అసలు తెలియదు అసలు. సో కాయకష్టం తీసుకుని రైతులో ఇలా ఉండేటప్పుడు మిగతా వర్గాల్లో షుగర్ ఎలా ఉంటుందో నేను చెప్పడానికి సాహసం చేయలేకపోతున్నాను. అలాగే రక్తపోటు కూడా చాలామంది అసలు చేస్తారు. రక్తపోటు కూడా ఒకేసారి పరీక్ష చేస్తే తెలియదండి, కనీసం ఒక వారం రోజులు ఉదయం సాయంకాలం ఒక టైం పెట్టుకుని రక్త పరీక్ష చేసి అప్పుడు యావరేజ్ తీసుకుని ఒక వ్యక్తికి బీపీ ఎక్కువ ఉంది లేదు తెలియాలి. సాధారణంగా సిస్టాలిక్ అంటాం మనం, అంటే పైన ఉండేటటువంటిది, కానీ కొందరికి ఆ సిస్టాలిక్ అంటాం అంటే పై ఉండేటటువంటి బ్లడ్ ప్రెషరు 180 వెళ్ళినప్పుడు కూడా నాకేం లేదని వాళ్ళు అశ్రద్ధ చేస్తారు. అలాగే కింద డైస్టాలిక్ అంటాం, అది 90 దాటి ఉండకూడదు. సాధారణంగా యువకుల్లో బెస్ట్ అయితే 80 మిల్లీమీటర్స్ మిల్క్రీ ఉండాలండి. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారంగా 110/72, 130/90 మిల్లీమీటర్స్ మిల్క్రీ వరకు కూడా పెద్ద వార్నింగ్ తీసుకోము మేము. కానీ చాలామంది యువకుల్లో 180/100 ఉన్నప్పుడు కూడా వారు తగినటువంటి జాగ్రత్త తీసుకోవట్లేదు. ఇటువంటి చిన్న చిన్నవి అసలు చేయనందువల్లే ఈ మధ్యకాల యువకుల్లో హార్ట్ అటాక్ ఎక్కువైపోయింది. ఎప్పుడు లేనిది ఈవేళ 30 ఏళ్ళకి హార్ట్ అటాక్ అని వింటున్నాం మనం. దానికి ప్రధాన కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇర్రెగ్యులర్ అన్సైంటిఫిక్ డైట్, నో యోగా చేయకపోవడం, ప్రాణాయామం చేయకపోవడం, ఈ కారణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ప్రజల్లో అవగాహన పెంచడానికి శిబిరాలు పెట్టాలి, లేదా ఎడ్యుకేషన్ సెషన్స్ పెట్టాలి. మన యూత్లో హెల్దీ లైఫ్ని రావడానికి మనం ప్రయత్నించాలి. సార్, 2 దశాబ్దాల క్రితం వరకు కూడా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. ఆ ఫ్యామిలీ పెద్ద ఏదైనా కౌన్సిలింగ్ అనేది ఆయనే చేసేవారు. ఈరోజు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి, ఈ కౌన్సిలింగ్ విధానం కూడా ఎవరు చేసేవాళ్ళు లేరు. ఏదైనా అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం దీని మీద ఏమైనా పడే అవకాశం మీకు కనిపిస్తుందా? కృష్ణప్రసాద్ గారు, మీరు చెప్పింది 100కి 100 పాళ్ళు కరెక్ట్ అండి. జాయింట్ ఫ్యామిలీ అంటేనే అది షాక్ అబ్జార్బింగ్ సిస్టమ్. అది చిన్న కష్టం వచ్చినా, చిన్న ఆలోచనలో ఏదైనా మార్పు వచ్చినా, అమ్మమ్మ లేదా నాన్న లేదా పెద్దనాన్న లేదా తాతయ్య ఎవరో ఒకరు దాన్ని వీళ్ళు చెప్పింది విని దానికి దాన్ని పరిష్కారం చెప్పినటువంటి పరిస్థితి ఉండేదండి. ఈవేళ ఎప్పుడైతే మీకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయో, వైపెచ్చేమో భర్త ఉద్యోగం, భార్య ఉద్యోగం, ఇద్దరికీ అవకాశం అంటే పిల్లల్ని చూసినటువంటి టైం లేకపోవడం, దానివల్లే ఈ మధ్యకాలంలో మేము అధ్యయనం చేశాం. చేస్తే అనేక మంది యూత్లో ఈ మత్తు మాదద్రవ్యాలు అలవాటు పడడానికి కారణాలు పరిశీలిస్తే చాలాసార్లు తల్లి ప్రేమ నోచుకునేటువంటి వారు, తండ్రి ప్రేమ నోచుకునేటువంటి వారు, ఫ్యామిలీ సపోర్ట్ లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఇటువంటి ఈ లోన్లీ లైఫ్కి అలవాటు అవుతున్నారండి. కాబట్టి మనం తప్పకుండా అభివృద్ధి సాధించాలి, ఫ్యామిలీని రన్ చేయడానికి మనం డబ్బులు సంపాదించాలి. కానీ అదే ప్రధానంగా భావించకుండా పిల్లల పట్ల కొంత కన్సర్న్, వాళ్ళ పట్లకి వారికి కొంత టైం ఉపయోగించడం, వారి పట్ల ప్రేమగా చూడడం, వారి ఇష్యూస్ని మనం పెద్ద మనసు ఆలోచించడం చేయకపోతే రానున్న రోజుల్లో ఐసోలేట్ అయిపోయిన పిల్లలతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందండి. సార్, దేశంలోని వివిధ అధ్యయనాలు కనుక పరిశీలిస్తే పెళ్ళైన 6 నెలల్లో చాలా వరకు విడాకుల కేసుల్లో ఈ నపుంసకత్వం అనే ఆధారం మీదే ఈ విడాకులు అప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ బేసిస్ మీద వాళ్ళు అప్లై చేసినప్పుడు అది మగవాళ్ళకి అసలు దాని మీద బేస్ అనేది లేకుండా పోతుంది ఆర్గ్యుమెంట్ విషయంలో. దీనికి ఏమైనా మెడికల్ పరంగా కానీ లేదా మగవారికి ఏమైనా ప్రొటెక్షన్ కానీ ఉందంటారా, లేకపోతే ఆడవాళ్ళు ఇది ఒక సాకు చూపించి విడాకులు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇష్యూ అండి. ఎందుకంటే నపూంసకత్వం అనే సాకును చూపించి స్త్రీలు విడాకులకు అప్లై చేస్తాను అనేటువంటిది దాన్ని మనం కొత్త కోణంలో అధ్యయనం చేయాలి. బట్ ఒకటి మాత్రం చెప్పగలను నేను, అనేక మంది యువకుల్లో సెక్స్ డ్రైవ్ తగ్గింది.
దానికి కారణాలు మనం ముందరే విశ్లేషించుకున్నాం. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఇప్పుడు ప్రతిదానికి పరిష్కారం ఉంది. ఇవేళ ఈవెన్ శిష్యుడు లేని వారికి కూడా ఇవాళ చాలా శాస్త్రీయమైనటువంటి అధునాతనమైన మందులు వచ్చాయి. ఆ మందులు ఉపయోగించుకుంటే అందరిలాగా వారికి వివాహ జీవితం ఉంటుంది. మందులు లేకపోయినప్పుడు కూడా కౌన్సిలింగ్ వల్ల, బయోఫీడ్బ్యాక్ వల్ల, తర్వాత వారికి తగినటువంటి సూచనలు చేసినందువల్ల వాళ్ళు ఆరోగ్యవంత జీవితం సాగిస్తారు. ఇంక వేరే వేరే కారణాలు ఏమైనా, సామాజిక కారణాలు లేకపోతే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు వెళ్ళనగానే, భర్త మీద సూపర్ ఎక్స్పెక్టేషన్స్తో భార్య ఉండొచ్చు, భార్య మీద సూపర్ సూపర్ ఎక్స్పెక్టేషన్స్తో భర్త ఉండొచ్చు. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మ్యాచ్ కావో, ఆ మ్యాచ్ కానప్పుడు మాత్రమే మనం ఈ వివాహ జీవితం భగ్నమైపోవడం వీడియో తీసుకోవడం చూస్తున్నాం. రెండవది, సెక్స్ ఒక్కటే జీవితం కాదు, దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ అటువంటిది ఉండేటప్పుడు వారు తగినటువంటి కౌన్సిలింగ్, తర్వాత వైద్యం, తర్వాత ఇంకా వేరే కారణాలు. ఇప్పుడు నపూసుకొద్దనేటువంటి దానికి చాలా కారణాలు అండి. ఒకటి సైకలాజికల్ ఫ్యాక్టర్స్, రెండు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మూడు ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, నాలుగు ఫిజియలాజికల్ ఫ్యాక్టర్స్, ఐదు అసలు ఏదైనా డిసీజ్ ప్రొఫైల్. ఉదాహరణకి ఆ వ్యక్తికి బేసిక్గా ఆయనకి ఏదైనా ఓ థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉందా, లేకపోతే ఈ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, పిట్యూటరీ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదా, లేకపోతే ఏమో హార్మోన్స్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉందా, టెస్టోస్టెరోన్ హార్మోన్ ఏమైనా సరిగ్గా పనిచేయట్లేదా, లేదు పురుషాంగానికి వెళ్ళినటువంటి రక్తనాళాలు ఎక్కడైనా బ్లాక్ ఉందా. ఇవాళ పురుషాంగాన్ని స్కానింగ్ చేసి మనం డాక్టర్ చేసి కలర్ డాక్టర్లో చూసి ఏదైనా తేడా ఉంటే తేడా కూడా మనం తెలుసుకుని సరి చేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. కాబట్టి పరిష్కారం అనేటటువంటిది లేని వ్యాధి మాత్రం కాదు, సమస్య కూడా కాదు ఇది. కాకపోతే చాలామంది వారికి వారు సర్కిల్లో ఉండిపోయి వాళ్ళు ముందుకొచ్చి తగినటువంటి కన్సల్టేషన్ లేకపోవడం వల్ల పరిస్థితులు ఇలా మారుతున్నాయి. కానీ స్త్రీలకు ప్రొటెక్షన్ అంటారా, స్త్రీలకి ప్రొటెక్షన్ అంటే వారు కూడా ఓపెన్గా డిస్కస్ చేసి వైద్య నిపుణులతో వాళ్ళు ఆ భర్త యొక్క సమస్య ఏంటి, భార్యకు సమస్య ఏంటి అని చెప్పి దానికి ఏ కారణం వల్ల జరుగుతుందో, ఎందుకంటే ఈ ఫ్యాక్టర్స్ని మనం ఐడెంటిఫై చేసి దాని పరిష్కారం చూపిస్తే తప్పకుండా 100 కేసుల్లో 90 కేసుల్ని విజయవంతంగా, అంటే సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి పరిష్కారం చూపుతున్నాం. నేను కూడా గత 2 దశాబ్దాలుగా, అంటే ఇటీవల కాలంలోనే మాకు ఈ కేసులు ఎక్కువైనాయండి, పూర్వం ఎప్పుడో కానీ వచ్చేవి కాదు. ఇటీవల కాలంలో అనేక మంది దంపతులు వచ్చి మమ్మల్ని అడగడము, వారికి పరిష్కారం చూపడం, వారు ఆరోగ్యంగా జీవితంతో సాగించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది డిఫికల్ట్ టాస్క్ మాత్రం కాదండి. అంటే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, సెక్స్ సామర్థ్యం పెంచడానికి ఊరపెచ్చుకోలేహమని చెప్పి, లేదా మా దగ్గర ఇతరత్ర మందులు ఉన్నాయని చెప్పేసి అధిక ఫీజులు వసూలు చేయడం కూడా కొన్ని కొన్ని చోట్ల జరుగుతుంది. యాక్చువల్గా అసలు ఈ మెడిసిన్స్ ఊరపెచ్చుకోలేహమని చెప్పి ఇలాంటివి నిజంగా ఉన్నాయా, లేకపోతే ఈ బలహీనతను క్యాష్ చేసుకోవడం జరుగుతుంది? వాస్తవానికి అండి, బలహీనతని దోచుకోవడమే ఈవేళ చూస్తున్నాం. అనేక ఛానల్స్లో కూడా ఈవేళ ఏం జరుగుతుందంటే, మీరు సెక్షువల్ పొటెన్సీ పెరగడానికి మా దగ్గర చాలా మందులు ఉన్నాయి, ఈ మందులు ఉపయోగించండి అని ఒక 2 నెలల్లో 3 నెలల్లో వాళ్ళు మనకి ప్రచారం చేయడం, ఆ తర్వాత ఆ మందు ఉండదు, ఆ ప్రచార సంస్థ ఉండదు, అంటే మన వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ప్రజల యొక్క మానసిక బలహీనత, రెండవది వారి అజ్ఞానం, వారి అమాయకత్వాన్ని ఈ రకంగా కొందరు దోచుకుంటున్నారండి. ఇది ముమ్మాటికి ఈ ప్రభుత్వం దీన్ని అసలు ఇటువంటి మోసం చేస్తున్నటువంటి వ్యక్తులపైన, సంస్థలపైన, అలాగే మీకు ఏ రకమైన సెక్స్ సమస్య ఉన్నా ఈ పలానా నెంబర్కి ఫోన్ చేయండి, మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పినటువంటి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎవరైనా చదువుకున్నారా, వాళ్ళు ఏమైనా నిజంగా వాళ్ళు చేస్తున్నారా అని మనం సామాన్య ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో, మన దేశంలో, అసలు ఆ మధ్యలో ఒకసారి యూపీ వెళ్ళాను, ఏ గోడ మీద చూసినా మీకు ధాతు సమస్య, మీ దగ్గర
ఆ సమస్యతో బాధపడుతున్నారా, ఈ నెంబర్ని ఫలానా సెక్స్ నిపుణులను సమర్థించడం చెప్పేసి వాళ్ళ కింద ఏమో మొబైల్ నెంబర్ ఇస్తున్నారు, తీరా దాన్ని వెరిఫై చేస్తే ఈ థర్డ్ ఫారం పోయినటువంటి ఏ కురోడో లేకపోతే ఏ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తితో ఆయన ఒక డాక్టర్గా రూపం అంటే అవతారం ఎత్తి ఆయన నచ్చినటువంటి వైద్యం చేసినటువంటి పరిస్థితి దాతలు ఏంటి, స్పెర్మ్ అవుట్ అయిపోవడం రాత్రిపూట స్పెర్మ్ అవుట్ అయినటువంటి పరిస్థితి చాలామంది యువకుల్లో ఉంటుంది. సహజన ప్రక్రియ అది, కుండలో నీరు నిండిపోతే ఎలాగైతే బయటికి కొంచెం నీరు బయట దొరికిపోతుందో అలాగే ఆ స్పెర్మ్ తయారైన తర్వాత స్పెర్మ్ ఎసైకిల్లో అది నిండా ఉంటుంది కాబట్టి నిండిన తర్వాత అప్పుడప్పుడు వారికి ఎమోషనల్ ఫీలింగ్స్ వచ్చి అది ధాతు అంటే ఈ యొక్క ఇంద్రియము బయటకు పోవడం చాలా సహజమైన విషయం. కానీ దానికి మీకు ధాతు సమస్య ఉందా అని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఇది చాలా దారుణం అండి. సెక్స్ సమస్యల పైన అన్ఫార్చునేట్లీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఒక శాస్త్రీయ అధ్యయనాలు పరిష్కారాల పైన ప్రభుత్వాలు సరైనటువంటి దృష్టి సారించట్లేదు, అలాగే వైద్యులు కూడా దృష్టి సారించట్లేదు. దానివల్ల చాలామంది మోసపోతున్నారు. ఏ లేఖ్యాలు కానీ ఏవి కానీ వారి మానసికమైనటువంటి భ్రమను కలిగించడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఈ ఫలానా తీసుకుంటే నీకు సామర్థ్యం పెరుగుతుంది అని చెప్పిన మాట వల్ల కూడా ఆ సైకలాజికల్ ఇన్పుట్ వల్ల ఆయనకి ఏదైనా తాత్కాలిక లాభం కలగవచ్చు. ఆయనకి ఏ లోపం లేకపోయినప్పుడు కూడా నిజంగా లోపం ఉంటే మాత్రం ఈ లేఖ్యాలు ఇవన్నీ కూడాను శుద్ధ దండగానే పనిచేయవండి. సార్ మీరు మీరు మెగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది, ఇక్కడ ఉన్న వారికి చాలామంది అది ఉపయోగకరంగా కూడా ఉంటుంది. అసలు మెడికల్ క్యాంప్స్ అందులో మీరు నిర్వహించే పరీక్ష వీడి గురించి వివరిస్తారు. మెడికల్ క్యాంప్స్ నేను చాలా కాలంగా అండి మొదటి చెప్పడం 1978 నుంచి నేను మెడికల్ క్యాంప్స్ని ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉరికి వాడల్లోనూ గిరిజన ప్రాంతాల్లోనూ అలాగే నగరంలోనూ నేను వ్యక్తిగతంగా నిర్వహిస్తున్నాను. అలాగే అనేక మంది సంస్థలతో కలిసి లైన్స్ అని రోటరీ అని లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు రేపు మేము విశాఖపట్నం కంచరపాలెం మెగా ఫ్యామిలీ యూత్ ఆధ్వర్యంలో ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాం. కాకపోతే ఈ మెడికల్ క్యాంపులు నిర్మించినటువంటి వారందరికీ నా యొక్క సలహా ఏంటంటే ఆ రోజుకి ఏదో తాత్కాలికంగా మనం వైద్యం చేయడం కాకుండా ఎవరెవరైతే ఆ క్యాంపుకి వస్తున్నారో వారికి ఉత్తరోత్తర కూడా వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఇప్పుడు ఉదాహరణకి మేము క్యాంప్స్లో ఇది వాడతామండి. మీరు క్యాంపులో చూడండి, ఈ కింద ఒక స్టేట్మెంట్ సెంటెన్స్ ఉంది ఇక్కడ ఏంటంటే ఈ చీటీ తీసుకొని వచ్చిన వారు వారి కుటుంబ సభ్యులు జీవితాంతము మా హాస్పిటల్లో ఉచితంగా వైద్య సలహాలు ప్రథమ చికిత్స వైద్యం పొందొచ్చు. అంటే ఏంటి, ఆ రోజు జ్వరంతో వచ్చినటువంటి వాడికి ఆ రోజు షుగర్తో వచ్చినటువంటి వాడికి ఆ క్షణానికి వైద్యం చేసి విడిచిపెట్టడం కాకుండా ఇవే నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను. నేను ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ ఉచిత వైద్య శిబిరాలలో కూడా ఎవరెవరు శిబిరానికి వచ్చి వైద్యం తీసుకున్నారో వారికి ఉత్తరోత్తర ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేదా ఆ దగ్గర ఉన్నటువంటి డాక్టర్లను మనము కన్సల్ట్ చేసి వారి ఒపీనియన్ తీసుకొని అక్కడికైనా వాళ్ళకి ఉచితంగా వైద్యం చేసినటువంటి పరిస్థితి ఏర్పరచాలి. రెండవది ఇది ఈ సమయంలో నేను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే మీరు ఎన్టీఆర్ వైద్య సేవల్ని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇచ్చారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఆ కార్పొరేట్ హాస్పిటల్స్లో జ్వరానికి జలుబుకి దగ్గుకు కూడా రోగులు వెళ్ళి అక్కడ ఒత్తిడి పెరిగి ఈ క్వాలిటీ ఆఫ్ వైద్యం తగ్గే ప్రమాదం ఉంది. ఏ ఆపరేషన్లకి లేకపోతే ఏ జబ్బులకి ఏ కార్పొరేట్ హాస్పిటల్స్లో చేస్తున్నారో మీరు తెలియపరిచినప్పటికి కూడా కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఏంటంటే అక్కడ ఈ ఉచిత సేవలు ఉన్నాయి కాబట్టి ఉచిత సేవల యొక్క పేరులో అందరినీ వారు అంటే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. నేనేమంటానంటే ఈ ఉచిత సేవలను మీరు ప్రతి క్వాలిఫైడ్ ఫిజిషియన్ ప్రతి క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్ యొక్క
వారు క్లినికుల్లోకి వచ్చినా సరే అక్కడ కూడా వారికి ఉచిత వైద్యం అందించే సౌకర్యం మీరు ఇవ్వగలిగితే, ఈవేళ ఉదాహరణ విశాఖపట్నం కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయండి, ఆరోగ్య సేవలు ఉచిత ఇస్తున్నటువంటివి ఒక 10 ఉండొచ్చు. కానీ అరకులో ఉన్నటువంటి ఒక పేదవాడికి, పేడల్లో ఉన్నటువంటి పేదవాడికి, ఎస్కోడ్లో ఉన్నటువంటి పేదవాడికి, లేదా గురికోడ్లో ఉన్న పేదవాడికి, వాడి కష్టం వచ్చినప్పుడు వాడు పరిగెత్తి వెళ్లకుండా, ఈవేళ ప్రైవేట్ మెడికల్ డాక్టర్స్ ప్రతి చోట ఉన్నారు. మీరు అంటే ప్రైవేట్ మెడికల్ డాక్టర్స్ నెట్వర్క్ మీరు ఆలోచిస్తే అడవిలో కూడా ప్రైవేట్ మెడికల్ డాక్టర్ మీరు అవైలబుల్గా ఉన్నాడు. ఈవేళ అటువంటి మెడికల్ డాక్టర్లకు కూడా మీరు ఉచిత ఆరోగ్య సేవలు అందించగలిగితే, ఒక్క ఏదో కార్పొరేట్ హాస్పిటల్స్ కాకుండా అక్కడ ఓకే, మీరు కిడ్నీ ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్లకి ఉచిత సేవలు ఇవ్వడం బాగానే ఉంది. కానీ ఎక్కువ మంది వేళ 60% మందికి సాధారణ జబ్బులే ఉంటుంది. అంటే ఒక జలుబు, ఒక జ్వరం, ఒక దగ్గు, ఒక పచ్చ కావర్లు లేదా ఉప్పు కావర్లు, ఇటువంటి వ్యాధులకు కూడా పేదవాడిని ఆదుకోవడానికి మీరు కొత్త ఆలోచన చేయండి. ఆ కొత్త ఆలోచన చేస్తే మొత్తం ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు క్వాలిటీ వైద్యాన్ని పొందుతారు. ఎందుకంటే ఈవేళ క్వాలిఫైడ్ ఫిజిషియన్స్ కొరత లేదండి మీకు, కాబట్టి వారు ఉండే ప్లేసులు మీకు, అంటే అక్కడికి వచ్చిన పేషెంట్కి ఉచితంగా వైద్యం అందించినటువంటి ప్రక్రియ చేయగలిగితే, మాలాంటి వాళ్ళు మెడికల్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా మా ధ్యేయం అదే, కామన్ మ్యాన్కి మెరుగైన వైద్యం అందివ్వాలి. ఈ మెరుగైన వైద్యాన్ని ప్రభుత్వం కూడా పాలసీని చేంజ్ చేసి అందరికి అందివ్వగలిగితే, ఎందుకంటే హెల్త్ స్టేట్ సబ్జెక్ట్, అది ప్రతి పౌరుని ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత స్టేట్ది. కాబట్టి స్టేట్ ఈ కొనలో ప్రయత్నించాలని కోరుతున్నాను నేను. మంచి మనసుతో మీరు చేసే ఈ ప్రజోపయోగ పనులన్నీ కూడా ముందుకు మరింత సాగాలని చెప్పి మా ఛానల్ తరఫున, పేపర్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. నమస్కారం కృష్ణప్రసాద్ గారు.